ఆరోపణలు చేయడం జరిగింది అలాగే ఇవాళ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కమిటీలు వేశారు మంత్రులు కమిటీ అన్నారు బాస్టన్ కమిటీ అన్నారు సిట్ అన్నారు సిఐడి అన్నారు సిఐడి ద్వారా పలు పలు రకాల కేసులు ఎన్ని రకాల ఎంక్వైరీలు అమరావతి మీద వెయ్యాలో అన్ని రకాల ఎంక్వైరీలు ప్రభుత్వంలో పెద్దలు తాము చేసిన ఆరోపణలు సత్య దూరమైనవి అని నిర్ధారణ అయిన తర్వాత వివిధ రకాల ఏజెన్సీలతో తప్పుడు కేసులు ఏ విధంగా పెడతా ఉన్నారో మనం చూడటం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నాయి రాజకీయ ప్రేరేపితమైన కేసులు అనేది కూడా స్పష్టంగా మనకు కనపడతా ఉంది నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆర్కే గారు మరి ఆయన మనం తెలుగు సినిమాలో మనం చూస్తూ ఉంటాం రక్త కన్నీరు నాగభూషణం గారిని మించి నటిస్తూ ఉన్నాడు తన నియోజకవర్గంలో ఉన్న అసైన్ రైతులకి పేదలకి ఎస్సీలకి దళితులకి అన్యాయం జరిగిందని ఇవాళ కొత్తగా ఆయనకి మరి అర్ధరాత్రి నిద్రలో ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ రక్త కన్నీరు నాగుభూషణం కంటే కొత్తగా మన ఆర్కే గారు నటిస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళకి నటనకి మనం మనకున్న ఆస్కార్ అవార్డులు కూడా సరిపోవు కొత్త అవార్డులు ఇవాళ వీళ్ళందరికీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నాకు అర్థం కాని ఒకటి ఉంది ఎవరైతే ఇవాళ ఆర్కే గారి కంప్లైంట్లో ఏదైతే ఎడిషనల్ డీజీ సిఐడి గారికి రాశారో మరి దానిలో ఆయన పేర్కొన్న పేర్లు ఒక్కసారి నేను ప్రజ రెండు ఈపూరు సుబ్బాయమ్మ మూడు పచ్చల చిన్నలక్ష్మయ్య నాలుగు కాందారి పావని ఏం చెప్తా ఉన్నారు ఆర్కే గారు తన కంప్లైంట్లో ఆయనకి పన్నెండో తారీఖు అంట వీళ్ళు వచ్చి మా భూములు రాజధానిలో అన్యాయం జరిగిందని చెప్పారు దాని మీద ఈయన సమాచారాన్ని సేకరించారంట సేకరించిన తర్వాత తన దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఎవరంటే నేను జస్ట్ కనుక్కున్నా ఎవరో ఆ మండలంలో ఈయన ఎంత గొప్ప వ్యక్తి అని చూస్తే జూపూడి జాన్సన్ సన్ ఆఫ్ జాకబ్ దుగ్గిరాల నాకున్న సమాచారం ప్రకారం ఈయన ఒక పదేళ్ల క్రితమో పదిహేనేళ్ల క్రితమో ఎక్కడి నుంచో వచ్చి దుగ్గిరాల్లో సెటిల్ అయ్యి ఆయన వైఎస్ఆర్సిపి దుగ్గిరాల విభజన విభాగానికి అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఆయన అసిస్ట్ అటెండర్ అంటారా ఏమైతే నాకు తెలియదు కానీ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్కే గారి ఎమ్మెల్యే ఆఫీస్ అనేది ప్రజలందరికీ తెలిసిందే వీళ్ళు ఆయన మెన్షన్ చేసిన పేర్లు ఎంత చక్కగా చెప్తామంటే ఆ కథలో ఆయన ఈ యొక్క వైఎస్ఆర్సిపి విద్యాన విద్యార్థి విభాగం జూపూడి జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆర్టీఏ కింద పెట్టినట్టు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి